ఈ మూవీలో సాగరకన్య కన్య ఒక బిజినెస్ మ్యాన్ని చంపాలని ప్రయత్నిస్తుంటది ఎందుకంటే ఆ బిజినెస్ మ్యాన్ తన వ్యాపార అవసరాల కోసం సముద్ర జీవాలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంటాడు అయితే అతన్ని చంపాలని బయలుదేరిన ఆమెను అతను లవ్ చేస్తాడు మరి చివరికి ఈ కథ ఎలా ముగుస్తుంది అతను మారుతాడా లేక తనని చంపాలని చూస్తున్న సాగర కన్యని అండ్ ఆ సముద్ర జీవాలను అంతం చేస్తాడా అన్నది తెలుసుకోవాలంటే టూ థౌజండ్ లో వచ్చిన ది మర్మేడ్ అనే చైనీస్ ఫ్యాంటసీ మూవీ ఎక్స్ప్లెనేషన్ ని చూడాల్సిందే ఇక ఆలస్యం చేయకుండా వెళ్లి మర్మేట్స్ ని కలుద్దామా నా పేరు ప్రశాంత్ కార్తిక్ మీరు చూస్తున్నారు సినిమా మై వర్ల్డ్ లెట్స్ గెట్ స్టార్టెడ్ మూవీ స్టార్ట్ అవ్వగానే లీజుయాన్ అనే పెద్ద బిజినెస్ టైకూన్ గ్రీన్ గల్ఫ్ అనే కోస్టల్ వైల్డ్ లైఫ్ రిజర్వ్ ని వేలంలో అధిక మొత్తం చెల్లించి దక్కించుకుంటాడు సోనార్ టెక్నాలజీని వాడి ఆ సముద్ర ప్రాంతంలో ఉన్న సముద్ర జీవాలను అంతం చేసి ఆ సముద్ర ప్రాంతాన్ని ల్యాండ్ గా మార్చి బిజినెస్ చేద్దామని ప్లాన్ చేస్తుంటారు లీజుయాన్ బృందం అయితే అతనికి తెలియని విషయం ఏంటంటే తను పర్చేస్ చేసిన ఆ గల్ఫ్ ప్రాంతంలో మర్మేడ్స్ ఉంటాయి అవి ఇతను వాడే సోనార్ టెక్నాలజీ వల్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతుంటాయి కొన్ని చనిపోతుంటాయి కూడా లీజియాన్ ఆ ప్రాంతాన్ని టేక్ ఓవర్ చేయడంతో అతన్ని చాలా మంది ఫ్రెండ్స్ వచ్చి కలుస్తారు అందులో ఒకతను గాల్లో ఎగిరే ఒక మెషిన్ ని పెట్టుకుని అక్కడికి వచ్చి కలుస్తాడు లీజియాన్ అతిపెద్ద బిజినెస్ టైకూనే కాకుండా అతనికి అమ్మాయిలంటే పిచ్చి ఉంటుంది అతని వీక్నెస్ గ్రహించి అతను అమ్మాయిలతో పార్టీలో ఉండగా అక్కడికి షాన్ అనే అమ్మాయి వచ్చి మీరంటే నాకు చాలా ఇష్టం అంటూ పొగుడుతుంటే మనం తర్వాత కలుద్దాం నీ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చి వెళ్ళు అంటాడు షాన్ అతనికి తన కాంటాక్ట్ నంబర్ ఇచ్చి తిరిగి తను నివసించే ప్రాంతానికి వెళ్తుంది ఆమె ఇతర మర్మేడ్స్ తో గల్ఫ్ ప్రాంతంలోని ఒక పాడైన షిప్ లో ఉంటుంటది అక్కడ వాళ్ళందరికీ పెద్ద దిక్కుగా ఒక ముసలి మర్మేడ్ ఉంటుంది ఆమె మర్మేడ్స్ గురించి మనుషుల గురించి చెప్పేవి మిగతా మర్మేడ్స్ శ్రద్ధగా వింటుంటారు అయితే అక్కడ మర్మేడ్స్ లానే సగం మనిషిగా సగం ఆక్టోపస్ గా ఒక ఉంటాడు షాన్ ఆ ఆక్టోపస్ ని అంకుల్ అని పిలుస్తుంటది అయితే ఆ రోజు మర్మేడ్స్ అందరినీ లీడ్ చేస్తున్న ఆక్టోపస్ అంటాడు షాన్ ఒక మర్మేడే కాదు తాను సాధారణ మనిషిలా మనుషుల్లో కలిసిపోగలదు తనను అలా ట్రైన్ చేయడం జరిగింది షాన్ మన శత్రువైన అంతం చేయడానికి అన్ని విధాలుగా ట్రైన్ అయి ఉంది అని ఆక్టోపస్ మిగతా మర్మేడ్స్ చెప్తుండగా షాన్ కి లీజుయాన్ నుంచి కాల్ వస్తుంది షాన్ లీజుయాన్ దగ్గరికి వెళ్లి అతన్ని రకరకాలుగా చంపాలని ప్రయత్నిస్తుంది కానీ తన ప్రయత్నాలన్నీ బ్యాక్ ఫైర్ అవుతాయి షాన్ ప్రవర్తనని డ్రెస్సింగ్ ని చూసి తనని క్రేజీ పర్సన్ అనుకుంటా నేను నీకు అనుకోకుండా కాల్ చేశా ఈ డబ్బులు తీసుకుని ఇక్కడ నుంచి వెళ్లిపో అని లీజియాన్ అంటే లేదు నాకు నీ డబ్బులు అవసరం లేదు అంటుంది షాన్ అంత డబ్బుని ఆఫర్ చేసిన షాన్ తీసుకోకపోవడం ని కొంత షాక్ కి గురి చేస్తుంది షాన్ అమాయకురాలు అనుకుని షాన్ ని తిరిగి డ్రాప్ చేద్దామని తన కార్ లో తీసుకెళ్తుంటాడు లీజియాన్ నేను వర్క్ చేసే ప్లేస్ ఇదే అంటూ షాన్ కార్ ని ఒక ఫన్ ఫేర్ దగ్గర ఆపమంటుంది అంతేకాకుండా అక్కడ చికెన్ బాగుంటుంది వచ్చి ట్రై చేయండి అంటూ ఇలాంటి చీప్ ప్లేస్ లో చికెన్ తినడం ఏంటి అని లీజియాన్ మొదట అనుకొని వెళ్లిపోయినా మళ్ళీ వెంటనే తిరిగి వచ్చి షాన్ తో కలిసి చికెన్ తింటూ ఏడుస్తుంటాడు ఏం జరిగింది అని షాన్ అడిగితే చిన్నప్పుడు మేం చాలా పేదరికంలో బతికాం మా నాన్న ఒకసారి చికెన్ తెచ్చాడు ఇది సేమ్ మా నాన్న తెచ్చిన చికెన్ టేస్ట్ లానే ఉంది అంటూ అందుకే నేను చిన్నప్పుడే డిసైడ్ అయ్యా మనీని బాగా అంటే బాగా సంపాదించాలి అని అంటాడు లీజియాన్ ఎందుకంత మనీ సంపాదించడం అని షాన్ అడిగితే ఈ ప్రపంచంలో మనీ కంటే విలువైంది ఏముంటుంది అని లీజియాన్ అంటాడు ప్రపంచంలో తాగుదామంటే అంటే ఒక చుక్క మంచినీరు లేకుండా పీల్చుదామంటే కాలుష్యం లేని స్వచ్ఛమైన గాలి లేకుండా ఎంత మనీ ఉంటే ఏం లాభం మనం నడుచుకునే జీవన విధానంలో అసలేమన్నా అర్థం ఉందా అని ప్రశ్నిస్తుంది షాన్ అసలు నువ్వు మాట్లాడేది నీకన్నా అర్థమవుతుందా అంటాడు లీజియాన్ నాకు కాదు నీకు అర్థమవడం లేదు అంటుంది షాన్ వెంటనే వన్ మిలియన్ చెక్ రాసి చికెన్ తిన్నందుకు ఈ మనీ అంటూ వెళ్లిపోతుంటే ఆ చెక్ షాన్ అక్కడున్న స్టవ్ మంటల్లో పడేస్తుంది అది చూసిన లీజియాన్ అసలు నీకేం కావాలి నువ్వెవరు అంటూ అరుస్తుంటాడు నేనొక సాధారణమైన అమ్మాయిని మీరంటే నాకు అభిమానం అంతే అంటుంది షాన్ అసలు నీకేం కావాలి అని మళ్లీ అరుస్తాడు లీజియాన్ అందుకు షాన్ పాట పాడదామా అంటూ పాట పాడుతుంటే కాసేపటికి కూడా కలిసి పాట పాడుతుంటాడు ఆ తర్వాత అదే మూడ్ లో షాన్ తో కలిసి చిన్న పిల్లాడిలా ఆ ఫన్ఫేర్ లో ఎంజాయ్ చేస్తాడు షాన్ ని తిరిగి తన ఇంటి వద్ద డ్రాప్ చేయడానికి వస్తాడు లీజియాన్ అప్పటికే లీజియాన్ కి షాన్ అంటే ఇష్టం ఏర్పడుతుంది లీజియాన్ వస్తున్నాడు అని గ్రహించిన ఆక్టోపస్ అండ్ గ్యాంగ్ లీజియాన్ని చంపడానికి ఇంటి లోపల వెయిట్ చేస్తుంటారు షాన్ ని కాఫీ తాగి వెళ్ళండి అంటూ లోపలికి పిలుస్తుంది కానీ అంతలోనే డోర్ క్లోజ్ చేసి మనం తర్వాత కలుద్దాం అంటుంది ఓకే చా కొద్దిలో మిస్ అయ్యాడు అలా ఎందుకు చేశావు అని ఆక్టోపస్ అడిగితే నేను అతన్ని చంపలేను అంటూ షాన్ అక్కడి నుంచి వెళ్లిపోతుంది నెక్స్ట్ డే లీజియాన్ నుంచి మళ్ళీ షాన్ కి కాల్ వస్తుంది ఆక్టోపస్ అండ్ గ్యాంగ్ ఈసారి గురి తప్పదు అంటూ అరుస్తారు లీజియాన్ షాన్ కి ప్రపోజ్ చేస్తాడు లేదు ఇది కరెక్ట్ కాదు నాకంతా కన్ఫ్యూజన్ గా ఉంది అని షాన్ అంటుంటే షాన్ కి ముద్దు పెడతాడు నీకు అతనంటే ఇష్టం కదా అని ఆక్టోపస్ షాన్ ని అడిగితే లేదు నాకు ఇష్టం లేదు అంటుంది షాన్ అంతలో అక్కడికి అండ్ మిగతా మర్మేడ్స్ ని చూసి షాక్ అవుతాడు కానీ అంతలోనే వాళ్ళు లీజియాన్ని బంధిస్తారు నీ వల్ల మేం ఎంతో ఇబ్బంది పడుతున్నాం నీ ప్రాజెక్ట్ వల్ల ఆ సోనా టెక్నాలజీ వల్ల మా వాళ్ళు ఎందరో చనిపోయారు అంటూ లీజియాన్ని కొడుతుంటే నాకు నిజంగా నేను చేసిన పనుల వల్ల మీకు ఇంత నష్టం జరుగుతుందని నాకు తెలియదు ఇక నుంచి నేను మీకు ఏం జరగకుండా చూస్తా నన్ను వదిలేయండి అంటాడు లీజియాన్ లేదు నిన్ను చంపాల్సిందే అంటూ ఆక్టోపస్ ని చంపాలని చూస్తుంటే షాన్ ఆక్టోపస్ లెగ్ ని నైఫ్ తో కట్ చేస్తుంది లీజియాన్ అక్కడి నుంచి ఎస్కేప్ అవుతాడు షాన్ చేసిన పనికి ఆక్టోపస్ కి ఏం చేయాలో అర్థం కాదు కట్ చేస్తే మర్మేడ్స్ తనని అటాక్ చేశాయి అంటూ లీజియాన్ పోలీస్ రిపోర్ట్ ఇవ్వబోతే పోలీసులు మర్మేడ్స్ ఏంటి అన్నట్టుగా ఓ పక్క సీరియస్ గా వింటున్నట్టు వింటూనే మరో పక్క లీజియాన్ని కామెడీ కామెడీగా తీసుకుంటుంటారు లీజియాన్ కి నచ్చదు మనుషులంటేనే రాక్షసులు వాళ్ళు మనకు ఎంతో ద్రోహం చేశారు అని అంటుంటే అందరు మనుషులు అలా ఉండరు ఆరు వందల సంవత్సరాల క్రితం ఒక మనిషి మనల్ని రక్షించాడు అతని పేరు మిస్టర్ జంగ్ ఆ రోజు అతను మన తెగని రక్షించకుంటే మనం ఎప్పుడో అంతరించిపోయే వాళ్ళం అని ముసలి ఆవిడ అయిన మర్మేడ్ చెప్తూ ప్రేమకి ఏ అడ్డంకులు లేవు ప్రేమ అన్నిటికీ అతీతం అంటుంది తన బిజినెస్ పార్ట్నర్ అయిన రూలాన్ తో ఉంటాడు మెర్మేట్స్ గురించిన ఇన్ఫర్మేషన్ ని చేస్తున్న బిజినెస్ వల్ల సముద్ర జీవాలు ఎంత ఇబ్బంది గురవుతున్నాయో సిస్టమ్ లో చూస్తూ తెలుసుకుని అక్కడ నుంచి సోనార్ టెక్నాలజీ హబ్ కి వెళ్తాడు లీజియాన్ తనని పట్టించుకోకుండా ఏం చేస్తున్నాడో రూలాన్ కి అర్థం కాదు సోనార్ టెక్నాలజీ యూనిట్ లోకి వెళ్లి స్వయంగా తాను అక్కడ ఉండి ఆ టెక్నాలజీ ఎంత పవర్ఫుల్లో వల్ల సముద్ర జీవాలు ఎంత సఫర్ అవుతున్నాయో తెలుసుకుంటాడు లీజియాన్ వెంటనే సోనార్స్ ని ఆఫ్ చేయమంటాడు మిగతా బిజినెస్ పార్ట్నర్స్ ఏంటిది సడన్ గా లీజియాన్ ఇలా అంటున్నాడు అని సోనార్స్ ని ఆపడానికి ఒప్పుకోరు కానీ అంతలో అక్కడికి రూలాన్ వచ్చి లీజియాన్ ఏం చెప్తే అది చేయండి అంటుంది వాళ్ళు ఓకే అంటూ ఒప్పుకుంటారు సోనార్స్ ఆఫ్ చేస్తారు అప్పటి వరకు రూలాన్ అన్నా ఆమె చూపించే యాటిట్యూడ్ అన్నా లీజియాన్ కి ఇష్టం ఉండదు కానీ సోనార్స్ ని ఆఫ్ చేయించడంలో ఆమె హెల్ప్ చేసిందని ఇంప్రెస్ అవుతూ నిజంగా ఉన్నాయి తెలుసా అంటూ నా దగ్గరకు వచ్చిన షాన్ నార్మల్ అమ్మాయి కాదు ఆమె ఒక మెర్మేడ్ ఇంకా చాలా మర్మేడ్స్ గల్ఫ్ ప్రాంతంలోని పాడైన షిప్ లో జీవిస్తున్నాయి అని చెప్తాడు అసలే లీజియాన్ తనని పట్టించుకోకుండా షాన్ కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడనే జెలసీతో ఉన్న రూలాన్ ఇదే అవకాశంగా తీసుకుంటుంది తను జార్జ్ అనే వ్యక్తితో ఆల్రెడీ మెర్మేట్స్ ని అవుట్ చేసే ఒక సీక్రెట్ ప్రాజెక్ట్ లో ఇన్వాల్వ్ అయి ఉంటుంది ఇక మెర్మేడ్స్ ని గురించిన ఇన్ఫర్మేషన్ ని లొకేషన్ ని జార్జ్ కు చెప్పి వెంటనే వాటిని పట్టుకోవాలి వాటి డిఎన్ఏ బయోటెక్నాలజీకి చాలా అవసరం చాలా డిమాండ్ ఉంటుంది అని చెప్తూ అక్కడి నుంచి జార్జ్ ని తీసుకుని బయలుదేరుతుంది లీజియాన్ కి ఏం చేయాలో అర్థం కాదు రూలాన్ అండ్ జార్జ్ బృందం గల్ఫ్ ప్రాంతానికి బోట్స్ లో వెళ్తుంటారు మరోపక్క తన సిబ్బందికి ఇన్ఫర్మేషన్ ఇస్తూ లీజియాన్ రూలాన్ వాళ్ళ నుంచి మెర్మేడ్స్ ని రక్షించడానికి కార్ లో బయలుదేరతాడు రూలాన్ అండ్ జార్జ్ బృందం మెర్మేట్స్ ఉంటున్న ప్లేస్ కి వెళ్లి వాటిని షూట్ చేస్తూ చంపేస్తూ ఉంటారు లీజియాన్ ట్రాఫిక్ లో చిక్కుంటాడు మరోపక్క మెర్మేట్స్ ని చంపుతూ పోతుంటారు రూలాన్ అండ్ జార్జ్ బృందం షాన్ని కూడా చంపాలని చూస్తుంటే షాన్ వాళ్ళ నుంచి తప్పించుకుంటుంటది ఒక దశలో ఆక్టోపస్ షాన్ని కాపాడి బయటికి విసురుతాడు కానీ షాన్ మధ్యలోనే వలలో చిక్కుకొని మళ్లీ లోపల పడుతుంది షాన్ని చంపడానికి వస్తున్న వాళ్ళపై ఒక్కసారిగా నీళ్లు ఉప్పెనలా పడితే వాళ్ళు కొట్టుకుపోతారు అక్కడ చూస్తే ముసలి మర్మేడ్ తన తోకతో నీళ్ళని ఫుల్ ఫోర్స్ తో ఉప్పెనలా మారుస్తూ అందర్నీ చెదరగొడుతుంటది ఒక దశలో జార్జ్ ఆ ముసలి మెర్మేడ్ ని షూట్ చేద్దామని చూస్తే ఆమె తప్పించుకుని బయట దూకడమే కాకుండా బయట సముద్రంలో సోనాస్ ఆఫ్ చేసి ఉన్నాయి అందరూ బయటికి వచ్చేయండి అంటూ మిగతా మర్మేడ్స్ కి చెప్తుంది మెర్మేడ్స్ అన్ని సముద్రంలోకి దూకి తప్పించుకుంటుంటాయి షాన్ కూడా సముద్రంలో స్విమ్ చేస్తూ వెళ్తుంటే షాన్ కి గాలం వేస్తారు అయినా షాన్ తప్పించుకోవడానికి చూస్తుంటే షాన్ ని వెంటాడుతూ వస్తుంటారు ఒక దశలో హెలికాప్టర్ లో రూలాన్ వస్తూ ని షూట్ చేస్తుంది షాన్ తీవ్రంగా గాయపడి ఒడ్డుకు చేరుకుంటది అక్కడ ఒకతను షాన్ ని ఫోటో తీస్తాడు ట్రాఫిక్ లో చిక్కున్న లీజియాన్ కి ఇది వరకు గాల్లో ఎగురుతూ తన వద్దకు వచ్చిన ఫ్రెండ్ కలుస్తాడు ఒడ్డున పడిపోయిన షాన్ ని రూలాన్ అండ్ జార్జ్ లు షూట్ చేయబోతుంటే అక్కడికి లీజియాన్ గాల్లో ఎగురుతూ వస్తాడు షాన్ ని చంపాలంటే ముందు నన్ను చంపండి అంటూ షాన్ని చంపకుండా అడ్డుకుంటాడు లీజియాన్ రూలాన్ చెప్పడంతో ని షూట్ చేస్తారు వాళ్ళు లీజియాన్ కి ఉన్న గాల్లో ఎగిరే మెషిన్ పాడైపోతుంది లీజియాన్ షాన్ని సముద్రంలో వేయడానికి తీసుకెళ్తుంటాడు రూలాన్ హార్పూన్ గన్ తో లీజియాన్ని షూట్ చేస్తూనే ఉంటాడు అయినా లీజియాన్ ని తీసుకెళ్లి సముద్రంలో వేస్తాడు అంతలో పోలీసులు వచ్చి రూలాన్ అండ్ జార్జ్ గ్యాంగ్ ని చుట్టుముడుతారు కట్ చేస్తే లీజియాన్ వద్దకి ఒకతను వచ్చి కలుస్తాడు మీరు ప్రొవైడ్ చేసిన స్కాలర్షిప్ మనీతోనే నేను ఈ రోజు ఒక మెరైన్ బయాలజీ స్టూడెంట్ గా ఈ స్థాయిలో ఉన్నా అంటూ మీరు మీ మనీని మొత్తం ఎన్విరాన్మెంట్ ని కాపాడడానికి డొనేట్ చేశారు అంత పెద్ద బిజినెస్ టైకూన్ గా ఉన్న మీరు అలా ఎలా మారారు అని అడుగుతాడు ప్రపంచంలో తాగడానికి ఒక్క చుక్క మంచినీరు లేకుండా పీల్చడానికి కాలుష్యం లేని స్వచ్ఛమైన గాలి లేకుండా ఎంత మనీ ఉంటే ఏం లాభం అలా బ్రతకడంలో అర్థం ఉందా అని ఇదివరకు షాన్ అన్న మాటలనే లీజియాన్ అతనితో చెప్తాడు మరి మెర్మేడ్స్ సంగతి ఏంటి మీరు వాటిని ప్రపంచానికి తెలియకుండా కాపాడుతున్నారు అని బయట అనుకుంటున్నారు అని అడిగితే మెర్మేడ్స్ లేవు ఏం లేవు అని లీజియాన్ చెప్తుంటే అతను మెర్మేడ్ ఫోటోను చూపిస్తాడు అదంతా టేల్ అలాంటివి మీలాంటి సైంటిస్ట్లు నమ్మకూడదు అంటూ నేను ఒంటరిగా ఉంటున్నానని మీరు అనుకుంటున్నారు అందులో నిజం లేదు లూసీ అని పిలిస్తే అక్కడికి షాన్ వస్తుంది మేం అందరిలానే చాలా నార్మల్ మనుషులం వంట చేసుకుంటాం సాధారణమైన లైఫ్ నే లీడ్ చేస్తాం అని లీజియాన్ అంటుంటే అండ్ అప్పుడప్పుడు ట్రావెల్ చేస్తుంటాం అని షాన్ అంటుంది ఓకే నాకు అర్థమైంది అంటాడు అతను కట్ చేస్తే లీజియాన్ షాన్ అండ్ మిగతా మర్మేట్స్ తో సముద్రంలో స్విమ్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంటాడు బ్లాక్ స్క్రీన్ పడుతుంది